నవరత్నాల పథకాలు ఈ విపత్కర పరిస్థితుల్లో ఎందుకయ్యా, మా ప్రాణాలను కాపాడండయ్యా అనే ఆర్తనాదాలు హృదయ విదారకంగా ఉంది. నెల్లూరు జిల్లా గూడూరు పరిస్థితి చూస్తుంటే అని మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీలు విచారించకూడదా, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అమెరికా వైద్యులు కరోనా మహమ్మారి గురించి కలిసిన సందర్భంగా వారి ద్వారా తెలుసుకున్న విషయాన్ని ప్రజలు అప్రమత్తంగా జాగ్రత్తలు తీసుకోవాలని, మీడియా సమావేశంలో చెప్పిన మాటలకు దేశద్రోహం క్రిమినల్ కేసులు పెట్టడం ఈ ప్రభుత్వానికి ఎంతవరకు సమంజసం అని మండిపడ్డారు. వ్యాక్సిన్ను కొనుగోలులోనూ కేంద్ర ప్రభుత్వం ఆధారపడటం బాగాలేదన్నారు. కేంద్రం తాము 60% వ్యాక్సిన్లను రాష్ట్రాలకు ఇస్తామని చెప్పారని, దీంతో ఢిల్లీ, కేరళ, తమిళనాడు రాష్ట్రాల సీఎంలు తమ ప్రభుత్వం ప్రజలకు వ్యాక్సిన్లు పూర్తిగా అందిస్తామని ప్రకటించారన్నారు. కరోనాకు ఒక పార్టీ అనేదే లేదని, అన్ని పార్టీల నాయకులు చనిపోతున్నారని, ప్రభుత్వం ప్రాణాలను కాపాడేందుకు ఆక్సిజన్ కూడా సిద్ధంగా ఉంచలేకపోతోందని మండిపడ్డారు. తన నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి సిటీ స్కాన్ ఏర్పాటు చేయించానన్నారు. ఇప్పుడు సూళ్లూరుపేట, వెంకటగిరి, గూడూరు ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉందనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వ పెద్దలు ప్రెస్ మీట్లు పక్కన పెట్టి కోవిడ్ నుండి ప్రజల ప్రాణాలను నిలబెట్టాలని డిమాండ్ చేశారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు టీకాలు, ఈ వ్యాక్సిన్ని కొంటా ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యాక్సిన్ని కొనకుండా ఎంతసేపటికి కేంద్రం పైన మోడీ గారి పైన చెప్పడం నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందువల్లంటే ఈరోజు మోడీ గారు చెప్పారు ఈ వ్యాక్సిన్లో 50% కేంద్రానికి పంపించండి, 50% రాష్ట్రాలు కొనుగోలు చేసుకోవచ్చని చెప్పి స్పష్టంగా ఆయన ప్రకటన చేసిన ప్రకారం ఢిల్లీ ముఖ్యమంత్రి, అలాగే కేరళ ముఖ్యమంత్రి, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, నిన్న తమిళనాడు ముఖ్యమంత్రి కూడా మేము ఈ రాష్ట్ర డబ్బులు పెట్టుకొని వ్యాక్సిన్ ఇస్తామని చెప్తూ ఉంటే ఈ ముఖ్యమంత్రి గారు ఆ మాటే వదిలేసి మా దగ్గర డబ్బులు లేవు అనేటువంటి మాట మాట్లాడడం నిజంగా చాలా అన్యాయం. ఎందువల్లంటే మీరు గెలిచిన తర్వాత అంగన్వాడీ బిల్డింగ్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, స్కూల్ బిల్డింగ్స్ కానివ్వండి, పంచాయతీ బిల్డింగ్స్ కానివ్వండి, రంగులు మార్చేదానికి దాదాపు 3,000 కోట్ల రూపాయలు మీరు ఖర్చు చేశారు. మీరు రన్ చేసిన దానికి దానిపైన కోర్టు చివాట్లు పెడితే కొద్దిగా మానేరు. ఇప్పుడు కావాల్సిన వ్యాక్సిన్ కావాల్సిన డబ్బులు కేవలం 16,000 కోట్లు, అంటే 3,000 కోట్లు ఖర్చు పెట్టినటువంటి రంగులు మార్చడానికి మీరు ఖర్చు పెట్టిన డబ్బుల్లో సగం ఉంటుందేమో. అంటే మీరు రంగులు మార్చేదానికి మాత్రం డబ్బు ఉంటుంది, కానీ పేదవాడి ప్రాణాలు రక్షించడానికి మీ దగ్గర డబ్బులు ఉండవా అని మేము చూసి అడుగుతున్నాం. అలాగే ఈరోజు మీరు రకరకాల పథకాలు వేస్తున్నారు, మనుషులు బతుకుంటే కదా మీ పథకాలు నేను తీసుకునే దానికి. మనుషులు చచ్చిపోతున్నారు, పిట్టిలా రాలిపోతున్నారు, వాస్తవమైనటువంటి మరణాలు ఎవరు కూడా చెప్పే పరిస్థితి లేదు, కొన్ని పత్రికలు కూడా రాలేకపోతున్నాయి వాస్తవంగా ఎంతమంది చనిపోయారో అర్థం కాని పరిస్థితి. ఉదాహరణకి నా నియోజకవర్గంలో రోజు చనిపోతున్నారు, ఎంతోమంది పిట్టలు రానట్టు రాలిపోతున్నారు. అట్లాగే వ్యాక్సిన్ అందరికి ఇస్తామని ఒక మాట, మళ్ళీ 45 ఏళ్ళు దాటిన వాళ్ళకే ఇస్తామని ఒక మాట, మళ్ళీ 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇవ్వము అనేటువంటి ఒక మాట. నిన్న ఆరోగ్య శాఖ కొన్ని రోజులు వెయిట్ చేయండి, సెకండ్ డోస్ వాళ్ళకే ఇప్పుడు ఇస్తాం, మిగతా వాళ్ళని ఇప్పుడు ఇచ్చేదానికి వీళ్ళు అని చెప్పడం నిజంగా చాలా ఆశ్చర్యంగాను విడ్డూరంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నా. అట్లాగే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమెరికా వాళ్ళతో మాట్లాడి పెద్ద పెద్ద ప్రెస్లో పత్రికల్లో వచ్చేటువంటి వార్తల్ని మీకు చెప్తే జాగ్రత్తగా ఉండండి, ఇప్పుడు వచ్చేటువంటి సెకండ్ వేవ్ చాలా ప్రమాదకరమైందని చెప్తే ఆయన పైన క్రిమినల్ కేసులు పెడతారా? అంటే చెప్పేదానికి భావా స్వాతంత్రం కూడా లేకుండా మీరు చేస్తున్నారంటే చాలా అన్యాయం ఉంది. ఏదో మాట్లాడడం అంతా మీరే మాట్లాడుతుంటారు, ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. ఈరోజు వాస్తవ పరిస్థితి చూస్తున్నారు. నేను చెప్పేదంటే ప్రెస్లో కూర్చొని ఫోజులు ఇచ్చి
ప్రెస్ మీట్లు ఇచ్చే వాళ్ళకి బాధ తెలియదు. నిజంగా కుటుంబ సభ్యుల్ని కోల్పోయి అలాగే ఆక్సిజన్ అందక హాస్పిటల్లో బెడ్ దొరక అక్కడక్కడికే కుప్పకొనేటువంటి కుటుంబాలని మీరు విచారించండి. అప్పుడు తెలుస్తుంది వాళ్ళ మనసులో ఉన్న బాధ, వాళ్ళ ఆర్తనాదాలు. ఇప్పుడు ఏ హాస్పిటల్కి వెళ్ళినా గంటకి ఒక ఆర్తనాదం, చనిపోయాడు చనిపోయాడు. అట్లాగే ఆక్సిజన్ లేదు ఆక్సిజన్ లేదు. ఎంత అన్యాయం అండి ఇది. ఆక్సిజన్ లేకుండా పోవడం ఏంటండి? మన రాష్ట్రంలో ఆక్సిజన్ ఉత్పత్తి అవుతా, మన రాష్ట్రంలోనే ఆక్సిజన్ లేకుండా పోవడం అనేది నిజంగా అన్యాయమైన పరిస్థితి. అలాగే మేము డిమాండ్ చేసేది ఒకటే, వ్యాక్సిన్ని కొనండి, ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ని వెయ్యండి, ఈ రాష్ట్ర ప్రజల్ని రక్షించండి అటువంటి ప్రకటనతోనే మేము మాట్లాడుతున్నాం. దీనికి కూడా ఈ మాటకు కూడా మీరు కేసులు కడతారంటే ఇంక మేమేం చేయలేము. అట్లాగే ఈరోజు గూడూరు నియోజకవర్గంలో నిజంగా ఒక తృప్తి ఉంది నాకు. నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు సిటీ స్కాన్ ఆ రోజు నేను తెచ్చిపెట్టా. ఈరోజు ఆ సిటీ స్కానే మొత్తం చాలామందికి ఈరోజు కాపాడుతుందని చెప్పి నిజంగా ఆతృప్తిగా ఉంది. ఎందుకంటే గతంలో నేను కానీ సిటీ స్కాన్ తేకపోయితే ఈరోజు సిటీ స్కాన్ కోసం గూడూరు నియోజకవర్గం కానీ వెంకటి నియోజకవర్గం కానీ సూర్యపేట నియోజకవర్గం కానీ మొత్తం డివిజన్ డివిజన్ నెల్లూరు కావాల్సినటువంటి పరిస్థితి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. అట్లాగే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సిన్ అందరికీ ఇవ్వాలి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరికి కూడా ఇవ్వాలని చెప్పి మా డిమాండు. అట్లాగే వాళ్ళు మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారి పైన దేశద్రోహం కేసు పెట్టాలంట. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాత ఢిల్లీలో ఆంధ్ర వాళ్ళకి క్వారంటైన్ పెడుతున్నారంట. ఏమా అన్యాయం కదంటా. గతంలో ఫస్ట్ విడత వచ్చినప్పుడే మన వాళ్ళు మన ఊరికి వచ్చినా మనం క్వారంటైన్ హౌస్ క్వారంటైన్ పెట్టాం, అది గుర్తుపెట్టుకోమని చెప్పి పెద్ద ఆయన తెలియజేస్తున్నా. ఇది మంచి పద్ధతి కాదు. మేము గవర్నమెంట్కే కాకుండా ఒక మంచి ఉద్దేశంతో సదుద్దేశంతో జనాలకి అవగాహన కల్పించాలని చెప్పి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉంటే మీరు రాజద్రోహం కేసులు క్రిమినల్ కేసులు పెట్టేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారంటే ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఈ గవర్నమెంట్ని, అయ్యా దయచేసి మీరు కళ్ళు తెరవండి, దయచేసి ఎంతమంది ప్రాణాలు పోయినాయో ఒకసారి ఆలోచించుకోండి. ఇవన్నీ కూడా మీకు ఇబ్బంది. ఎందువల్లంటే పేదవాడు మొదలుకొని కోటేశ్వరుడు వరకు ప్రాణాలు పోతూ ఉన్నాయి, దానికి కారణమేంది? ఆ కారణాన్ని గుర్తించమని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాం. వెంటనే ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేయాల్సిన అవసరం ఉంది. ఎందువల్లంటే ఇది మేము కట్టే డబ్బయా, ప్రజల చేత పన్నుల రూపంలో వివిధ ట్యాక్సుల రూపంలో మీరు వసూలు చేస్తున్నారు. ఈ రాష్ట్ర గవర్నమెంట్ కానీ కేంద్ర గవర్నమెంట్ కానీ మేము కట్టిన డబ్బుల్ని ఖర్చు పెట్టి మా ప్రాణాలు రక్షించండి అంటే మీరు రక్షించరా? అన్యాయం ఉంది, ఇది మంచి పద్ధతి కాదు. అదేమంటే ప్రెస్ మీట్ మాత్రం మీ ఇష్ట ప్రకారం ఇస్తారు, మేము చెప్పేది ఒకటే, మీ పైన విమర్శ చేయట్లేదు. ముఖ్యమంత్రిగా మీ బాధ్యత, ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్షం ఉన్నటువంటి మేమందరం కూడా ఈరోజు ఎందుకు ఈ విధంగా ఎదురుపాటు పడి వ్యాక్సిన్ కావాలి కావాలి ఎందుకు కూర్చుంటున్నాం అర్థం చేసుకోమని తెలియజేస్తున్నా. అలాగే చాలామంది ప్రజలు మీకు భయపడి బయట రావట్లే, అంటే మీరేం చేస్తారో, ఏ కేసు పెడతారో, ఎప్పుడే తిరిగిస్తారో, ఎప్పుడు ఏ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు కట్ చేస్తారో, సంక్షేమ కార్యక్రమం కట్ చేస్తారని ఎవరు కూడా బయట రావట్లే. నేను చెప్పేది మీకు ఒకటే, ఈ కార్యక్రమంలో రెండో వేవ్లో తెలుగుదేశం పార్టీ నాయకులు చనిపోయారు, వైఎస్ఆర్సీపీ నాయకులు చనిపోయారు, అందరూ చనిపోతున్నారు, దీనికే పార్టీ పని లేదు. కాబట్టి మేము ముఖ్యమంత్రి గారికి చెప్పేదంటే తెలుగుదేశం పార్టీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం, లేదా ఒక సాధారణ పౌరుడిగా ఈ రాష్ట్రంలో బతుకుతున్నందుకు మీకు చేతులెత్తి మొక్కుతున్నాం సార్, దయచేసి వెంటనే వ్యాక్సిన్ని కొనుగోలు చేయండి. వీరన్నిటికీ కేంద్రం మీద ఆధారపడడం అనేది మంచి పద్ధతి కాదు. ఎందువల్లంటే మీ సంక్షేమ పథకాలు ఇంకో పథకాన్ని పక్కన పెట్టి ప్రజల ప్రాణాలని ముందు రక్షించండి. మీరు మనం చూసారు టీవీలో, టీవీ టెన్ అనుకుంటా ఒక ఆమె చెప్తుంది, అయ్యా మాకు అమ్మఒడి ఎందుకయ్యా, నా భర్త చనిపోయాడు, మా అక్క చనిపోయింది, మీ అమ్మఒడి వేసి ఏం చేయాలా, ముందు ఆక్సిజన్ సిలిండర్ కొనండి, వ్యాక్సిన్ అయ్యింది అని చెప్పి ఆమె మాట్లాడిన పరిస్థితిని చూశారు. కొనడం మొన్న ఒక పాప చదువుకునే పాప తన కళ్ళ ముందే వాళ్ళ అమ్మను కోల్పోతే ఆమె యొక్క ఆత్మనాదాలు మీకు వినిపించలేదా ఈ గవర్నమెంట్కి అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఏదేమైనప్పటికీ ఈరోజు ప్రతిపక్షం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూడా ఈరోజు ఎందుకు చెప్తున్నామంటే మా బాధ్యత, మా పార్టీ నాయకులు కార్యకర్తల ప్రాణాలు కానివ్వండి, ప్రజల ప్రాణాలు కానివ్వండి, కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా మా మీద ఉంది. కాబట్టి ఈరోజు ఆ ప్రతిపక్ష నాయకుడుగా మా నాయకుడు ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేశారు. ఇది మీ పేరు యుద్ధం కాదు,
మీ పని విమర్శ కాదు, మేము చెప్పేది ఒకటే, వ్యాక్సిన్ కొనండి, ప్రాణాలు రక్షించండి అని చెప్పి మిమ్మల్ని రెండు చేతులు ఎత్తి వేడుకుంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.